హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. డిమానిటైజేషన్, ఈ పీడకల నుంచి బయటపడి నిన్నటికి సరిగ్గా 6 సంవత్సరాలు అయింది. నాకు ఆ రోజుటి సిచ్యువేషన్ అయితే ఇంకా గుర్తుంది. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఇంటికి రావడానికి నా జేబులో ఒకే 500 నోట్ ఉంది. చిల్లర మార్చుకొని ట్రైన్ ఎక్కి 12 అవర్స్ జర్నీ తర్వాత ఇంటికి వస్తే ఈటీవీలో 9 గంటల వార్తలు నడుస్తున్నాయి. మోడీ తాత వచ్చి, మిత్రం ఈరోజు రాత్రి నుంచి 500 రూపాయల కాగితాలు దబ్బవు, దే విల్ నో లాంగ్ బి ఏ లీగల్ టెండర్ అని చాలా సింపుల్గా చెప్పేశాడు. ఇదే న్యూస్ 24 గంటల ముందొచ్చుంటే నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను. మీలో చాలామంది ఏంటి, ఆల్మోస్ట్ అందరూ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండుంటారు. ఎందుకంటే డబ్బు నిత్యావసరం కదా. మీ సిచ్యువేషన్స్ గురించి కామెంట్ చేయండి. డిమానిటైజేషన్ అయ్యి 6 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ చాలామంది 2000 కాగితంలో చిప్పుల్ని ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. మోడీ తాత మైండ్లో ఏం నడిచిందో నాకు తెలియదు, కానీ బయటకైతే బ్లాక్ మనీని బయటికి తీయడానికి, తగ్గించడానికి అని చెప్పారు కదా. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, వెనక్కి వచ్చిన మొత్తం పాత కాగితాలని లెక్కేయడానికి ఆర్బీఐకి 2 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఆర్బీఐ చెప్పింది ఏంటంటే, 99.3% ఆఫ్ టోటల్ మనీ రిటర్న్ వచ్చేసిందంట. కానీ లెక్కల ప్రకారం మన దేశంలోని టోటల్ ఎకానమీలో 30% బ్లాక్ మనీ రూపంలోనే ఉంది. అంటే ఇంత కష్టపడి 0.7%ని మాత్రమే తగ్గించగలిగారు. ఆ 0.7%లోనే ఆ టైంలో కాలువల దగ్గర, శ్మశానాల దగ్గర, బస్తాల్లో పడేసి ఉన్న డబ్బులు, చిరిగిపోయిన నోట్లు, కాలిపోయిన నోట్లు, ఎన్ఆర్ఐల దగ్గర ఉండిపోయిన డబ్బులు, అవి కూడా ఉండుంటాయి. ఈ బ్లాక్ మనీ విషయానికి వస్తే, ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు బ్యాంకు మేనేజర్లను లంచాలతో పటాయించడం దగ్గర నుండి ఫినాన్షియల్ రొటేషన్ వీక్ అయిపోవటం వల్ల ఆర్థిక మాంద్యం కారణంగా పనులు లేక ఖాళీ అయిపోయిన కూలీలకి కొంత డబ్బులిచ్చి హైర్ చేసుకొని వాళ్ళని క్యూల్లో నిలబెట్టి మార్చుకోవటం దాకా ఎవరి తెలివితేటలకి శక్తికి తగ్గట్టు వాళ్ళు రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసి మొత్తం బ్లాక్ మనీని వైట్గా మార్చేసుకున్నారు. సో ద మెయిన్ ఎజెండా అండ్ ప్రపోజల్ ఇట్ సెల్ఫ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. డిమానిటైజేషన్ ప్రాసెస్ 50 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయినా, దాని ఎఫెక్ట్ ఇండియన్ జీడిపి, ఎకానమీ అండ్ మార్కెట్ల మీద మాత్రం ఇప్పటికీ ఎంతో కొంత కనబడుతూనే ఉంది. డిమానిటైజేషన్ వల్ల ఎన్నో స్టార్టప్లు, అప్పుడప్పుడే మొదలైన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాళ్ళకి రొటేషన్కి డబ్బులు లేక జనాల దగ్గర డబ్బు లేకపోవడంతో బిజినెస్ పడిపోయి షార్ట్ టైంలో మూతపడిపోయి ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఉండడం వల్ల ఆ టైంలో బ్యాంకులు కూడా సరిగ్గా పనిచేసేవి కాదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకుందాం అన్నా బ్యాంక్ సర్వర్స్ కూడా ఉన్నట్టుండి డౌన్ అయిపోయేవి. చాలామంది చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశారు. టు కీప్ ఇట్ సింపుల్, ఈ తుగ్లక్ ప్లాన్ వల్ల దేశం మరో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. డిమానిటైజేషన్ వల్ల మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ని, అలాగే దాని పట్ల మీ వ్యూస్ని కామెంట్ చేయండి. అలాగే మీరేమైనా ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆల్సో డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గంటలు పగలు దబ్బండి, ఎందుకంటే బొక్క బొక్కల్లో, మూల మూలల్లో ఉన్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఏరుకొచ్చి నీకు మాత్రమే చెప్తాను.